देश रक्षण रंग में सैनिक रेंडू संवत्सराल क्रितं दरखास्तु पेट्टुकोनी केंद्र प्रभुत्वं नोटिफिकेशन एप्पुडिस्तुंदो चेप्पि चूस्तुन्नटुवंटि निरुद्योग युवतकु याटा रेंडु कोट्ल उद्योगालु कल्पिस्तानि चेप्पिन ई भारतदेश प्रभुत्वं निरुद्योग युवकुलकु अग्निपथ स्कीम लो गत रेंडु संवत्सरालुगा रक्षण रंगंलो दरखास्तु पेट्टिन युवत इंदुलो परीक्षलु रायालनि चेप्पनि चेप्पडंतो 18 సంవత్సరాల వయసు నుంచి 21 సంవత్సరాల లోపు దరఖాస్తు పెట్టుకున్నటువంటి యువత ఒకేసారి ఆందోళన గురై అగ్నిపతి యొక్క రూల్స్ లో 4 సంవత్సరాలకే రిటైర్మెంట్ కావాలని చెప్పి ఆ జీవో తీసుకురావడం తోటి ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా ఉద్యోగ యువకులందరూ కూడా మూకుమ్మడిగా దేశ ఈ బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా బీఆర్ గాని ఉత్తరాఖండ్ గాని మన తెలంగాణలో గాని మరి వాళ్ళందరూ కూడా తమ ఆందోళనను శాంతియుత వాతావరణంలో భారతదేశ ప్రభుత్వానికి చెప్పాలని చెప్పని ఆయా రైల్వే స్టేషన్లో గాని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర శాంతియుత వాతావరణంలో ఆందోళన చేసే క్రమంలో రైల్వే పోలీసులు గాని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పోలీసులు వారి యొక్క నిరుద్యోగ యువకుల యొక్క ఆశలను వారి యొక్క ఉన్నటువంటి ఆందోళనను గుర్తింపేయకుండా ఏకపక్షంగా కాల్పులు జరిపి నిరుద్యోగ యువకులు మరణించడానికి కారణమైనరు అనేక మంది ఆసుపత్రులు చేరినరు వారిపైన రైల్వే చట్టాల పేరిట సుమారు 40 మంది పైన తెలంగాణలో దేశవ్యాప్తంగా అనేక మంది పైన ఈ రోజు అక్రమ కేసులు పెట్టి జైల్లోకి పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు అగ్నిపత్రం వెనక్కి తీసుకోమన్నారు దేశ రక్షణ రంగంలో ఉన్నటువంటి వారందరూ కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగాన్ని గతంలో ఏ విధంగా ఉద్యోగ కల్పన ఉంది అదే విధంగా ఉండాలని చెప్పినా పెడిచేవిన పెట్టిందని నిరసనగా అగ్నిపత్రం రద్దు చేయాలని చెప్పని మొత్తుకున్న ఈ కేంద్ర ప్రభుత్వం దురుసుగా అదే 4 సంవత్సరాల రిటైర్మెంట్ అని 18 సంవత్సరాలు ఉద్యోగులు ఎక్కినటువంటి యువకులు 4 సంవత్సరాలు అంటే 21 22 సంవత్సరాల రిటైర్మెంట్ ఏం చేయాలని అడుగుతున్నాం దీనికి భారతదేశ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు మా బీజేపీ కార్యాలయంలో హోమ్ గార్డులు సెక్యూరిటీ గార్డులు పెట్టుకుంటున్నామని చెప్పని మాట లేదు ఇంకా ఇతర నిరుద్యోగ యువకులకు ఏలన చేసే విధంగా మాట్లాడిన వాక్యాలను ఈరోజు భారతీయ జనతా పార్టీ మంత్రులు కానీ నేతలు కానీ ఉపసంహరించుకోవాలి అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ అగ్నిపత్రం రద్దు చేయాలని చెప్పని రక్షణ రంగంలో గతంలో ఏ విధంగా అయితే ఉద్యోగ కల్పన చేశారో అదే విధంగా జరపాలి ఈ దేశ రక్షణను ముందుకు తీసుకు కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపత్ పథకాన్ని వెనకకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని పెద్దలు రాష్ట్ర బీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మరియు కాన్సెన్స్ ఇన్చార్జ్ పెద్దలు ఆశీర్వాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మౌన దీక్ష చేయడం జరుగుతుంది ఎందుకు అంటే యువతను 4 సంవత్సరాలు వాడుకొని ఇచ్చిపెడితే వాళ్ళు ఎటు పోవాలి 16-17 సంవత్సరాలకే తీసుకొని 21 సంవత్సరానికి నిరుద్యోగం ఇల్లే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చూస్తుంది దాన్ని తీసుకో వెనకకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అని కూడా మేము మనవి చేస్తున్నాం ఎందుకు అంటే యువత 21 సంవత్సరం దాకా చదువుకుంటూ ఉంటే చదువుకోని లోపలే రిటైర్మెంట్ అయ్యే పరిస్థితి ఇది దుర్మార్గమైన చర్య దీని మీద యువకులు కొట్లాడితే వాళ్ళను ఫైరింగ్ చేసుడు కొట్టుడు కేసులు పెట్టుడు అనేది ఇది చాతగాని చర్యగా భావిస్తున్నాం కేంద్రం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి కళ్ళు తెరిచి యువతను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది దాన్ని పూర్తిగా క్లియరెన్స్ చేసి మళ్ళీ రిటైర్మెంట్ అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విధంగా వాళ్ళ తీర్చిదిద్దవలసిన అవసరం ఉన్నది అని కూడా నేను మనవి చేయొచ్చు ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి బుద్ధి చెప్పే కేంద్రానికి బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని కూడా మనవి చేస్తున్నాం।